పెగాసస్ స్పైవేర్ సాఫ్ట్వేర్ ద్వారా దేశంలోని ప్రముఖుల వ్యక్తిగత విషయాలను బీజేపీ ప్రభుత్వం బహిర్గతం చేస్తుందంటూ కరీంనగర్లో యూత్ కాంగ్రెస్ నాయకులు ఆందోళనకు దిగారు. నగరంలోని తెలంగాణ చౌక్లో నరేంద్ర మోదీ దిష్టిపొమ్మను దహనం చేశారు. రాహుల్ గాంధీ నాయకత్వం వర్తిల్లాలి అంటూ నినాదాలు చేశారు. బీజేపీ నాయకులు అక్కడకు చేరుకోగా పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఇరు వర్గాలకు సర్ది చెప్పారని తెలిపారు పోలీసులు. పెగాసస్ స్పైవేర్ ద్వారా వ్యక్తిగత విషయాలను నరేంద్ర మోడీ ప్రభుత్వం గూఢచర్యం చేస్తుందని ఆరోపించారు. ఇలాంటి చర్యలతో బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నారని తెలిపారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తిని గుప్పిట్లో పెట్టుకుని ప్రయత్నం చేశారని అన్నారు. దేశంలో వ్యక్తిగత స్వేచ్ఛ లేకుండా పోయిందని ఆరోపించారు. రాహుల్ గాంధీ దేశ భద్రతను కాపాడేందుకు కృషి చేస్తున్నారని కొనియాడారు. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి చాలా ప్రముఖమైనటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి వ్యక్తిగత విషయాలన్నింటినీ కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం గూఢచర్యం చేస్తూ వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి ఇన్ఫర్మేషన్ను దగ్గర పెట్టుకొని బ్లాక్మెయిల్ రాజకీయాలు చేసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆఖరికి సుప్రీంకోర్టుకి సంబంధించినటువంటి మాజీ న్యాయమూర్తిని కూడా వదలకుండా ఎన్నో రకాలుగా వాళ్ళని అందరినీ గుప్పిట్లో పెట్టుకునే ప్రయత్నం చేసింది. దేశవ్యాప్తంగా పెగసిస్ అగ్గి రగులుతున్న సమయంలో కేవలం రాహుల్ గాంధీ గారు మాత్రమే దేశ సంరక్షణ కోసం దేశంలో ఉన్నటువంటి ప్రతి సిటిజన్కి సంబంధించినటువంటి వ్యక్తిగత విషయాన్ని కాపాడే ప్రయత్నం రాహుల్ గాంధీ గారు మాత్రమే చేస్తున్నారు. దయచేసి దేశ ప్రజలను కోరేది ఏంటంటే, పెగసిస్ అనేది కూడా ఒక కరోనా లాంటి వైరస్. మనం కనుక ఒక్కరితో మొదలయ్యే ఇలాంటి వైరస్ ఎట్లయితే దేశవ్యాప్తంగా ఎట్లయితే పాకిందో అదే విధంగా ఈ పెగసిస్ స్పైవేర్ అనేది కూడా ఇప్పుడు 300 మంది దగ్గరనే ఆగిందేమో, కానీ ఇట్లనే వదిలేస్తే నరేంద్ర మోడీ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సిటిజన్ మీద ఉపయోగించే ప్రమాదం ఉంది.